రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో నియంత్రణ ప్రక్రియలో భాగంగా వ్యాక్సిన్ వేగంగా అందించాలని ప్రభుత్వం అధికారులు అడుగులు వేస్తున్నారు. అనంతపురం నగరం అరవింద నగర్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయ మున్సిపల్ స్కూల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గురువారం ప్రారంభించారు. వ్యాక్సినేషన్ కేంద్రంలోని వ్యాక్సినేషన్ ఏరియా, అబ్జర్వేషన్ ఏరియా, రూమ్లను ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకునేందుకు వచ్చిన వారితో మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏ వివరాలు అవసరం అవుతాయి అనే వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు చవ్వ రాజశేఖర్ రెడ్డి, నరసింహలు, జాయింట్ కలెక్టర్ సిరి, మున్సిపల్ కమిషనర్ మూర్తి, ఆర్డీఓ గుణభూషణ్ రెడ్డి, అడిషనల్ డిఎంహెచ్ఓ రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భయభ్రాంతులకు గురి చేసి మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. మనం చాలా గర్వంగా చెప్పుకోవాల్సినది ఏంటంటే ఇందులో మన భారతదేశం వ్యాక్సినేషన్ను తయారు చేయడంలో అగ్రగామిగా, ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడి ఉంది. అదేవిధంగా మన పొరుగు దేశాలకు ఈ వ్యాక్సినేషన్ను కూడా సప్లై చేసే స్థాయికి భారతదేశం ఎదిగినందుకు మనం సంతోషించాలి. ఇందులో భాగంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో ఒక భద్రతను, ఒక భరోసాను, ఈ వ్యాక్సినేషన్ వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అని ప్రజలలో ఒక భద్రతను కల్పించడానికే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇంజెక్షన్ను వేసుకుంటున్నారు. అనంతపురం నగరంలో ఇక్కడ లాంచ్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ హిందూపురం పార్లమెంట్ సభ్యులు మాధవ్ గారు, అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కార్పొరేటర్ అయినటువంటి చవ్వ రాజశేఖర రెడ్డి గారు, అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. మన జిల్లాలో దాదాపుగా 330,000 మంది 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు ఉన్నారు. సో అందులో దాదాపుగా 140,000 మందికి ఆల్రెడీ మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.